అందరికీ నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మచేతి వెంట ఈరోజు వీడియోలో మిల్ మేకర్తో ఒక మంచి టేస్టీ మసాలా కర్రీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ట్రస్ట్ మీ అండి ఈ కర్రీ ఫ్లేవర్ అనేది మటన్తో ఈక్వల్గా ఉంటుందన్నమాట మీరు వండుతూ ఉంటేనే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా వీధి చివరి వరకు తెలుస్తూ ఉంటాయి అంత టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్ కాంబినేషన్లో చపాతీ కాంబినేషన్లో బిర్యానీ కాంబినేషన్లో ఇలా ఎందులోకైనా నాన్ వెజ్ తినని వాళ్ళకి పండగే పండుగ ఈ రెసిపీలోకి మనం యూస్ చేసే మసాలా వెరీ స్పెషల్ అనమాట దీంతోనే మనకి నాన్ వెజ్ ఫ్లేవర్ టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది సో ఇంట్లో మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కానీ లేదా వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఫ్లేవర్ తగలాలి అంటే ఈ కర్రీ బెస్ట్ రెసిపీ అండ్ అలాగే హై ప్రోటీనీషియస్ ఫుడ్ కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా హ్యాపీగా తినేసేయచ్చు మరికి లేట్ చేయకుండా ఎంతో రుచికరమైన ఈ మిల్ మేకర్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసం రెండు కప్పుల దాకా మీల్ మేకర్ తీసుకుంటున్నానండి ఇవి కొంచెం పెద్ద సైజులో మీల్ మేకర్ తీసుకుంటున్నాను ఈ సైజులో తీసుకుంటే మీట్ పీసెస్ లాగా మటన్ ముక్కల్లాగా లాగా ఉంటాయన్నమాట సో రెండు కప్పుల మీల్ మేకర్ తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి నీళ్లు పోసి మూత పెట్టి నీళ్ళని మరగపెట్టండి వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం తీసుకున్న మీల్ మేకర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి స్టవ్ ఆపేసేసి రెండు మూడు నిమిషాల పాటు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచి వెంటనే చల్లనీళ్లు పోసి ఈ మీల్ మేకర్ మొత్తాన్ని కూడా బాగా పిండేసేసి ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ మీల్ మేకర్ని వేడి నీళ్ళలో ఎక్కువసేపు నానపెట్టద్దు అలా నానపెట్టేస్తే ముక్క అనేది గట్టిగా లేకుండా పీస్ పీస్ అయిపోతుంది అనమాట విరిగిపోతుంది సో ఇమీడియట్గా మీరు సాఫ్ట్ అయిన వెంటనే పిండేసేసి పక్కన గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ దాకా పసుపు రెండు టీ స్పూన్ల దాకా కారం అలాగే రెండు టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి ఇవన్నీ వేసాక ముక్కలకి బాగా కలిపి పట్టించండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి వదిలేసేయండి ఈ స్పైసెస్ అనేవి ముక్కలకి చక్కగా పీల్చుకుంటాయి ఇప్పుడు మనం ఈ కర్రీలోకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం దానికోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా గింజలు కూడా వేయండి ఒక టీ స్పూన్ దాకా గసగసాలు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేయండి అర టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా మిరియాలు నాలుగు యాలక్కాయలు పావు టీ స్పూన్ దాకా మెంతులు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు లవంగ మొగ్గలు ఒక చిన్న అనాస పువ్వు చిన్న జాపత్రి చిన్న ముక్క బిర్యానీ ఆకు రెండు లేదా మూడు ఎండుమిర్చి అర టీ స్పూన్ దాకా సోంపు చిన్న ముక్క సొంఠి కూడా వేసుకోండి వీటన్నిటిని వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ థర్డ్ కప్పు దాకా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఇవి ఇంట్లో చేసినవే సన్నగా తరిగేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే చక్కగా బ్రౌన్ ఆనియన్స్ అనేవి తయారైపోతాయి సో వన్ థర్డ్ కప్ దాకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి అలాగే పావు కప్పు దాకా కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల దాకా పుదీనా ఒక కప్పు దాకా పెరుగు కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని ఇందులో వేసేసేయాలి మీల్ మేకర్ని బాగా రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటితో కలుపుతూ మంచి గోల్డెన్ లేయర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయి మంచిగా వేయగాలనమాట ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా రోస్ట్ చేసుకున్న మీల్ మేకర్ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా వేయండి బటర్ లేకపోతే నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు నెయ్యి కరిగి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు వేసుకుని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలని కూడా వేసుకోండి మీరు ఈ టమాటాలని ముక్కలుగానే కాకుండా ప్యూరి కింద కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి మెత్తగా అయిపోవాలి నూనె సపరేట్ అవ్వాలి సో అంతవరకు గరిటితో కలుపుతూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసేయండి పెరుగు కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసి చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసి ఈ పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి మసాలా పొడిని కూడా ఇందులో వేసాక కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేయండి ఇందులో ఉండే పచ్చిదనం అంతా కూడా పోవాలన్నమాట ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళైతే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల దాకా నీళ్ళైతే వేస్తున్నాను నీళ్లు పోసాక రుచికి సరిపడా ఉప్పు వేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ నీళ్ళని మరగనివ్వాలి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ మొత్తాన్ని వేసేసేయండి మేకర్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి మనం వేసిన మిల్ మేకర్కి మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పట్టి ఒక ఫైవ్ మినిట్స్కి ఆయిల్ కూడా పైకి తేలుతుందండి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం క్రష్ చేసుకున్న కసూరి మేతి అలాగే మీకు ఫ్రెష్ క్రీమ్ కావాలన్నా కూడా కొంచెం ఫ్రెష్ క్రీమ్ని పైన యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసాక ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆపి పక్కకి దించేసుకుని సర్వ్ చేసుకోవడమే సూపర్ టేస్టీగా గుమగుమలాడే మంచి సువాసనతో నెక్స్ట్ లెవెల్లో ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చక్కగా రైస్ చపాతి బిర్యానీ పుల్క ఇట్లా ఎందులోకైనా కూడా కాంబినేషన్గా చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో నేను చెప్పినట్టుగా ఈ మిల్ మేకర్ మసాలా కర్రీని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి